మల్కాజ్గిరి పార్లమెంటు కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇక లోక్సభ ఎన్నికల తర్వాత ఈటెల రాజేందర్, సునీత మహేందర్రెడ్డి కనిపించారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఉంటే కవితను జైలు ఎందుకు వేస్తారని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీపై పోరాడే లెక్క రాహుల్ గాంధీ అమేథీ నుండి కేరళలోని వైనాడ్కు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి, ఆగం కాకండి. దేవుని పటం ఇంటికి పంపంగానే, అక్షింతలు ఇంటికి పంపంగానే ఆగం కాకండి. మోడీ గారు అక్షింతలు పంపిండు మనకు, కానీ కేసీఆర్ గారు మొత్తం తెలంగాణ నుంచి ఉత్పత్తి అయిన వరిని, ఇక్కడి బియ్యాన్ని, 3.5 కోట్ల టన్నుల బియ్యాన్ని దేశం మొత్తం పంపింది మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నుండి గుర్తు చేస్తాం. సెంటిమెంట్ లో ఓడిపోకుండ్రి, ఎందుకంటే మీకు తెలియాలి, మోడీ వచ్చినాడు ఈ దేశంలో సిలిండర్ ధర ఎంత? 400, ఇవాళ ఎంత? 1200. 400 ను 1200 చేసినందుకు వేయాలి నా మోడీకి ఓటు. మోడీ వచ్చినాడు ఈ ఒక్క ముచ్చట మనసుకి ఎక్కించుకోండి దయచేసి. మోడీ వచ్చినాడు భారతదేశంలో 2014 ఆనాడు మన దగ్గర గ్యాస్, డీజిల్, పెట్రోల్, డీజిల్ దొరకదు మన దేశంలో, బయటకు వెళ్ళి తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలంటే క్రూడ్ ఆయిల్ అని దొరుకుతుంది, క్రూడ్ ఆయిల్ తెచ్చుకోవాలి, ముడి చెగురు అంటారు దాన్ని. తెలంగాణకు బుడ్డ పైసా పని చేయని బీజేపీని మాత్రం ఓట్లతోనే తొక్కుదాం, ఓట్లతోనే ఓడగొట్టి బుద్ధి చెప్పు.